మగాళ్లు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలీసులకు పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు. ఎక్కడ డ్యూటీ చేస్తే ఆడికి పోయి బందోబస్తు డ్యూటీ చేయాలి. మళ్ళా ఎక్కడేం జరిగినా వాళ్ళనే ఆడిపోసుకుంటారు. కానీ పోలీసులు సుత మనుషులే, వాళ్లకు సుత మనసుంటది. అవసరం పడ్డప్పుడు ఆపతులున్నోళ్లకు సాయం చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ చూస్తే మీకే సమజైతది. ఇగో ఈ లేడీ కానిస్టేబుల్ చూసినరా, ఈ సంటోని ఒళ్ళే కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నది. అటు పక్కకి ఇంకో ముగ్గురు పోలీసులు సుత కూర్చొని సంటోని చూస్తున్నారు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే, గ్రూప్ 3 పరీక్షలు రాసేటందుకు వికారాబాద్ జిల్లా తాండూరులా ఒక ఎగ్జామ్ సెంటర్ కు 5 ఏళ్ల తన సంటి బిడ్డతోనూ వచ్చింది కృష్ణవేణి అనే క్యాండిడేట్. ఆ బిడ్డను ఎవరికి అప్పచెప్పాలి అని అటు ఇటు చూస్తుంటే, నాకు ఈ నేను చూసుకుంటా నువ్వు పోయి పరీక్ష రాయి అని అక్కడనే డ్యూటీలో ఉన్న నర్సమ్మ అని ఈ కానిస్టేబుల్ ఆ బిడ్డను తీసుకొని పరీక్ష అయిపోయేంత వరకు ఆడిచ్చింది. ఇట్లా సూపర్లే. అందుకే నర్సమ్మ చేసిన పనికి జిల్లా కలెక్టర్ కూడా శభాష్ అనిపించుకున్నాడట. అచ్చం ఇసొంటిదే నిజామాబాద్ జిల్లాలో కూడా జరిగింది. ఇగో ఈ ఫోటోలో సంటోన్ ఎత్తుకొని ఉన్నాడు చూస్తున్నారా, ఈయన ఏఎస్ఐ సలీం. ఆర్మూర్ సిటీలో గ్రూప్ 3 ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేటందుకు ఒక తల్లి బిడ్డను ఎత్తుకొని వచ్చింది. సెంటర్ కాడికి వస్తున్నాను, ఆమె భర్త టైంకు రాలేదని ఆమె టెన్షన్ పడుతుంటే ఈ సారా బిడ్డను ఎత్తుకొని అటెంకలా ఆమె భర్తకు అప్పచెప్పిండు. ఇగో ఈ అమ్మాయి కూడా గ్రూప్ 3 ఎగ్జామ్ రాసేటందుకు జీడిమెట్లలో ఉన్న గౌతమి కాలేజీకి పోయింది. అయితే ఆమె సెంటర్ అక్కడ కాదు, బాల్నగర్లో ఉన్న గీతాంజలి కాలేజీ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. అయితే పాపం బాల్నగర్కి ఎట్లా పోవాలనో తెలియదట ఆమెకు, ఇంకో దిక్కు టైం అయిపోబట్టే. పాపం ఆమె అవస్థను చూసి వెంటనే అక్కడున్న ట్రాఫిక్ సిఐ ఆమెను తన కారులో ఎక్కించుకొని బాల్నగర్ సెంటర్ కాడ దించిండు. ఈ పోలీసులు చేసిన చిన్న చిన్న సహాయాలే గాని టైంకు ఆపతిలో ఉన్న వాళ్లకు ఎంతో పెద్ద మేలు చేసినట్టు అయింది. అందుకే పోలీసులు శబ్బాష్ అంటున్నారు. ఆయా సెంటర్ల కాడుండి పోలీసులు చేసిన సాయాన్ని కన్నులారా చూసిన వాళ్ళు.